రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటరీ వ్యవస్థ బలోపేతం చేసే క్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని 33 37వ వార్డు సచివాలయం వాలంటీర్లకు రెడ్ క్రాస్ ఇన్‌చార్జ్ సుధీర్ నాయుడు అమర యాదగిరి చేతుల మీదుగా సేవామిత్ర పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు చేసే సేవలు అమోఘమని కొనియాడారన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రథమ ద్వితీయ సేవామిత్ర అవార్డుతో సత్కరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదే విధంగా మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి సహకారంతో ప్రజలకు మరింత సేవ చేసి ప్రభుత్వం మంచి పేరు తెచ్చే విధంగా నవరత్నాలను ప్రజలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ మురళీకృష్ణ, వివిధ విభాగాల సెక్రటరీలు శ్రీనివాసులు, సౌమ్య, రాజేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పథకం ప్రజల వద్దకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి. వాళ్ళు ప్రజలు ఎక్కడ ఏ పథకంలో కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిగా సచివాలయ వ్యవస్థని, దాంట్లో ప్రతి ఇంటికి కొంతమంది కొన్ని ఇళ్ళకి కలిపి ఒక వాలంటీర్ వ్యవస్థని పెట్టి వినూత్నంగా స్థాపించిన ఈ వ్యవస్థ ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇటువంటి సాహసం చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. దానికి చిహ్నంగా ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా వాళ్ళకు వాళ్ళగా వాళ్ళకి ఇచ్చిన క్లస్టర్స్ని లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ పూర్తి డేటా వాళ్ళు తీసుకొని ఎవరైతే అర్హులో ఏ పథకానికి వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంటికే పోయి ఆ పథకాలు అందే విధంగా వీళ్ళందరూ ప్రతి ఒక్కరు చేస్తున్న వాలంటీర్ చేస్తున్న సేవకు ఈరోజు గుర్తింపుగా వాళ్ళకి ఈరోజు ఈ పురస్కారాలని గవర్నమెంట్ తరఫున అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ సేవల్ని ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా మంచి సేవలు అందించి గవర్నమెంట్కి, ఈ సచివాలయానికి, ఈ వ్యవస్థకి, అందరికి కూడా, ప్రజలకు కూడా మంచి మన్ననలు తెచ్చి రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ ఇంకా పురస్కారాలు మీకు అందించే విధంగా మీ పనితీరు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలోనే ఒక సువర్ణ వృక్షాలతో నిలిచిపోయిన విశేషం, ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టకుండా ఇప్పుడు దాకా మొట్టమొదటిసారిగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా ఈ నవరత్న పథకాలు అయితేనేవి మామూలుగా పేద ప్రజలందరికీ, అర్హులైన వారందరికీ ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే వాటన్నిటినీ ఎలిజిబుల్ పర్సన్స్కి అందేలా ప్రభుత్వానికి, ప్రజలకి మరియు నాయకులకి సమన్వయం ఏర్పరచుకొని కార్యక్రమాలు చేస్తూ మన రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టేదానికోసంగా చాలా రాష్ట్రాలలో త్వరలో ముందుకు రాబోతూ ఉన్నారు. కేజ్రీవాల్ గారు కూడా మొన్నొకసారి ప్రెస్లో తెలియజేయడం జరిగింది. ఈ చేసిన కార్యక్రమాల్లో వాలంటీర్లకి ఉత్తమ వాలంటీర్లుగా ఈ సేవా వజ్రలు కొంతమంది రాష్ట్రంలో ఎంపిక చేయడం జరిగింది. అలాగే సేవా మిత్రులు, ఇంకేదో ఒకటి ఉంది, సేవారత్న, ఈ విధంగా కేటగిరీల వైడ్గా విభజించి వాళ్ళకి పారితోషికం కూడా ఉగాది పురస్కారాల సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిరంతరం కావల్లో సేవకు అంకితమైనటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ మణిమల సుకుమార్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు కానీ ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలకు తెగించి కూడా వాలంటీర్లు కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, హాస్పిటాలిటీ వాళ్ళు కానీ, ముఖ్యంగా ఎప్పటికప్పుడు మన ఆర్డీఓ శ్రీనివాసులు గారు, మన డీఎస్పీ ప్రసాద్ గారావు గారు, మన కమిషనర్ శివారెడ్డి గారు, అలాగే మన శాసనసభ్యులు ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి గారు కానీ, సుకుమార్ రెడ్డి గారు అయితే ఈ మధ్యకాలంలో 5-6 దఫాలుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అన్ఎస్పెక్టెడ్గా సందర్శించడం తగినింది. మన ఆర్డీఓ గారు కూడా కష్ట నష్టాలు అయితే మటుకు కేసులు చాలా విపరీతంగా ఉన్నాయి, అలాగే రికవరీలు కూడా అట్టే ఉన్నాయి, అట్టాగే డెత్లు కూడా ఉన్నాయి. ఈసారి ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుద్దో, ఏ ఫోటో వాట్సాప్లో వస్తే భయం పడుతూ ఉంది, అటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో మంత్రుల చేతుల మీదుగా పెద్ద ఫంక్షన్ మాదిరి చేసి కావలు వచ్చిన వాళ్ళందరికీ చేయాలనే తలంపుతో చీఫ్ గెస్ట్గా మినిస్టర్ని పిలిచి చేయాలనే ఉద్దేశం ఉండింది. కానీ కరోనా కాటకం వలన ఈ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సందర్భంగా అందరూ కార్యక్రమాల్ని ఏ సచివాలయానికి ఆ సచివాలయానికి ఈ
భౌతిక దూరం పాటించి శానిటైజర్ చేసుకొని మాస్కులు ధరించి అందరూ ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురుగా చేయమని కూడా కమిషనర్ గారు గైడెన్స్ ఇస్తున్నారు. ఈ రోజున కావలి పట్టణంలో ఈ సేవా వజ్రాలు ముగ్గురికి రాగా మన సచివాలయం సంబంధించి మన వాలంటరీ యనమల చేతనకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా మనలో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా లిస్టులు ఉన్నాయి. పురస్కారాలు చేసేది కూడా ఇంకా చాలా ఉంది. ఈ కరోనా అనేది ప్రాబ్లం క్లియర్ అయిపోతే పూర్తి స్థాయిలో చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మన పట్టణంలో మనకి ఎప్పటికప్పుడు ఏ కష్టం ఉన్నా కూడా పరిశీలిస్తూ అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, మా అన్న సుకుమార్ అన్న గారికి, అలాగే మా వైసీపీ పట్టణ నాయకులకి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరుడు మిత్రుడు మా దామశెట్టి సుధీర్ నాయుడు గారికి, అలాగే 37వ వార్డు మొత్తం వాలంటీర్లు ఉన్నారు, అడ్మిన్లు, మన సచివాలయ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ శ్రీకాంత్ గారు కానీ, ఏడుకొండ గారు, అలాగే మన రాజేష్ గారు డేటా ఎంట్రీ రాజేష్ గారు, ప్రశాంత్ సార్ గారు, విఆర్ఓ శ్రీనివాసులు గారు, అడ్మిన్ మురళీకృష్ణ గారు, మన మహిళా పోలీసు సోమయ్య గారు, మన రజనీ మేడం గారు వెల్ఫేర్, ఇంకా చాలామంది మన వాళ్ళు వస్తున్నారు, 37వ వారు సోదరి మనలు వాలంటీర్లు అందరూ వచ్చున్నారు. అందరూ కూడా ఈ క్రెడిటబిలిటీ మన అందరికి వచ్చినట్టు, మన సచివాలయంలో ఉండే వాళ్ళల్లో మన అమ్మాయికి వచ్చిందంటే మన అందరికి వచ్చినట్టు, ఇది అందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సమయం. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కూడా మంచి ఇదికి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సచివాలయ అడ్మిన్ మురళీకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.